1970s టాలీవుడ్ ఇండస్ట్రీలోకి నటులుగా అడుగుపెట్టి హీరోలుగా లీడ్ యాక్టర్స్గా రాణించిన వారిలో సీనియర్ మోస్ట్ నటుడు శరత్ బాబు గారు కూడా ఒకరు. ఈ పేరుకి పరిచయం అవసరం లేదనే చెప్పాలి. తెలుగు చిత్రసీమ రంగంలోకి అడుగుపెట్టి తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషలో దాదాపు 200కి పైగా సినిమాల్లో నటించి నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. శరత్ బాబు గారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు కూడా మనకు తెలియనివి ఎన్నో ఆసక్తికరంగా వెలుగులోకి వస్తూ ఉన్నాయి. అలా వెలుగులోకి వచ్చిన విషయమే శరత్ బాబు గారి 2వ భార్య కూడా ప్రముఖ నటీమణి అని మీకు తెలుసా? అవునండి, వినడానికి ఎంతో ఆశ్చర్యంగా ఉంది కదా, కానీ నేను చెప్పేది అక్షరాలా నిజం. శరత్ బాబు గారు మొదటి పెళ్లి చేసుకుని భార్యతో విడాకులు తీసుకున్న తర్వాత 2వ పెళ్లి చేసుకోవడం జరిగింది. ఇక అతడి భార్య ఎవరో తెలిస్తే మనందరం ఆశ్చర్యపోవలసిందే. అంతేకాదు, శరత్ బాబు గారి భార్య మాత్రమే కాదు, అతడి మామ కూడా భారతదేశ చిరుత సినిమా రంగానికే గర్వించదగ్గ గొప్ప నటుడిగా 8 దశాబ్దాలకు పైగా 1000 సినిమాల్లో నటించిన సీనియర్ మోస్ట్ స్టార్ నటుడు. మరి ఇంతకీ ఆ సీనియర్ మోస్ట్ నటుడు ఎవరో కాదండి, గొప్ప నటుడిగా పేరు ప్రఖ్యాతలు గడించి చలనచిత్ర సీమ రంగంలోనే సుస్థిరంగా నిలబడిపోయిన ఎంఎన్ నంబియార్ గారి కూతురునే మరి శరత్ బాబు గారు పెళ్లి చేసుకోవడం జరిగింది. మరి ఎంఎన్ నంబియార్ గారి విషయంలోకి వెళ్తే ఈ పేరుకి పరిచయం అవసరం లేదనే చెప్పాలి చలనచిత్ర సీమ రంగానికి. 1930లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 1 కాదు 2 కాదు 1000కి పైగా సినిమాలలో దాదాపు 8 దశాబ్దాలుగా విభిన్నమైన పాత్రలతో, ముఖ్యంగా ఆ రోజుల్లో విలనిజాన్ని పండించాలి అంటే ఈయన తర్వాత ఎవరైనా అన్నట్లుగా హ్యాండ్సమ్ లుక్స్తో కనిపించి అప్పట్లోనే స్టార్ విలన్గా తమిళ్ మరియు మలయాళ ఇండస్ట్రీలని ఒక ఊపు ఊపేశారు. ఈయన నటించిన సినిమాల్లో 1938లో భక్త రామదాస్ అన్న సినిమాతో కెరియర్ని ప్రారంభిస్తే ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేనన్ని అవకాశాలు. ముఖ్యంగా నాన్నోడి మన్నన్, ఎంగవీటు పిళ్ళై, అమ్రాతిల్ ఒరువన్, మన్నోడి మన్నన్ వంటి సినిమాల్లో నటన అప్పటి ప్రేక్షకులని బాగా అలరించింది. అలా తమిళ్, మలయాళ ఇండస్ట్రీలను ఒక ఊపు ఊపేసి అప్పటి గొప్ప నటులు అయిన ఎంజి రామచంద్రన్ మరియు జమినీ గణేశన్, ఎంఆర్ రాధా, శివాజీ గణేశన్ వంటి వాళ్లతో పోటాపోటీ పడి నటించిన గొప్ప నటుడు. అలాంటి ఎంఎన్ నంబియార్ గారు కేవలం తమిళ్ మరియు మలయాళ ప్రేక్షకులకి మాత్రమే కాదండి, మన తెలుగు ప్రేక్షకులకి కూడా సుపరిచితులు. ఈయన మన తెలుగు చిత్రసీమ రంగంలో 1950లో అడుగుపెట్టి సర్వాధికారి కన్నతల్లి అన్న సినిమాలతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ తర్వాత రాముడొచ్చాడు మరియు తమిళ్లో బ్లాక్ బస్టర్ హిట్ అయి తెలుగులో సూపర్ డూపర్ హిట్ అయిన నరసింహ, జెంటిల్మెన్ వంటి సినిమాలలో నటించడం జరిగింది. అలా ఆ సినిమాల్లో కనిపించిన ఆయన ఎవరో కాదు, స్వయాన శరత్ బాబుకి మామగారు అవుతారు. ఇక ఎంఎన్ నంబియార్ గారి కూతురు అయిన స్నేహ నంబియార్ విషయంలోకి వెళ్తే ఈవిడ కూడా తమిళ చిత్రసీమ రంగానికి చెందిన నటి. తండ్రి స్టార్ నటుడు రోజుల్లోనే ఈవిడ కూడా వెండితెర రంగంలోకి అడుగుపెట్టి పలు సినిమాల్లో నటించడం జరిగింది. ఆ సమయంలోనే శరత్ బాబు గారితో ప్రేమలో పడి కొంతకాలం ప్రేమాయణం సాగించిన వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకుని దాదాపు 15 ఏళ్ల పాటు కాపురం చేసిన తర్వాత విడాకులు తీసుకుని విడిపోవడం జరిగింది. అయితే శరత్ బాబు గారిని పెళ్లి చేసుకోవడం కంటే ముందే స్నేహ నంబియార్ తన మొదటి భర్తతో విడాకులు తీసుకోవడం, అప్పటికే ఆమెకి ఓ కొడుకు కూడా ఉన్నాడు. ఇక అతడి పేరు ఎంఎన్ దీపక్ నంబియార్. అదండి అసలు సంగతి. అలా శరత్ బాబు గారు తన 60 ఏళ్ల వయసులో తన పెళ్లి చేసుకున్న 2వ భార్యతో విడాకులు తీసుకున్నాడు. ఇక ఆవిడ ఎవరో కాదు, స్నేహ నంబియార్, స్వయాన ఎంఎన్ నంబియార్ గారి కూతురు. మొత్తానికి శరత్ బాబు 2వ భార్య కూడా వెండితెర ఇండస్ట్రీకి చెందిన నటే. ఇక ఆయన మామ భారతదేశ చలనచిత్ర సీమ రంగంలోనే గర్వించదగ్గ గొప్ప నటులలో ఒకరు అయిన ఎంఎన్ నంబియార్ గారు అవ్వడం నిజంగా ఆశ్చర్యకరం. ఇదంతా ఒక ఎత్తైతే అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించిన విషయం ఏంటయా అంటే శరత్ బాబు గారి కొడుకు కూడా ఇండస్ట్రీలో హీరోగా రాణిస్తున్నాడు అన్న సంగతి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ నేను చెప్పేది అక్షరాల నిజం. ఇతడి పేరు ఆయుష్. ఇతడు కూడా 2022 సంవత్సరంలో దక్ష అన్న సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఇక ఇతడు శరత్ బాబు గారికి స్వయాన కొడుకు అవుతాడు. అది ఎలాగయా అంటే శరత్ బాబు గారు తన తమ్ముడు కొడుకు అయిన ఆయుష్ ని తన వారసుడిగా సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేయడం జరిగింది. ఇక హీరోగా ఎంట్రీ ఇచ్చింది ఎవరో కాదు, స్వయాన శరత్ బాబుకి కొడుకు అవుతాడన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.